కడప జిల్లా పోరుమమిళ్ల పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాల ఆవరణలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నూతన అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని ఉద్దేశంతో మంచి విద్యను అందించాలని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, వాటికి స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించారని అన్నారు. ముఖ్యంగా అత్యాధునికమైన మరుగుదొడ్లను నిర్మించడమే కాకుండా వాటి శుభ్రతను పాటించడం కోసం ప్రతిరోజు వాటి స్థితిగతులు ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారన్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మారుమూల పాఠశాలలకు కూడా నూతన తరగతి గదులను ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విధిని అందించడంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు పోటీ పడుతున్నారని అన్నారు. ఈ పాఠశాల అదనపు తరగతి గదుల కోసం 2.24 కోట్ల నిధులు మంజూరయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి చాపాటి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు. అవేనా.